236 గడపలు, కాచిగూడలో 63, అంబర్పేటలో 80. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన 90% జనాభా గల ప్రజల్ని ఒక తాటి మీద తీసుకొస్తాం. వారిలో రాజకీయ చైతన్యం నింపుతాం. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగా రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ పోటీ చేయబోతున్నది, అభ్యర్థిని నిలబెట్టబోతున్నది. టీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీకి ఒక పార్టీ విధానపరంగా పోటీం కాదు. విధానపరంగా ఆ మూడు పార్టీలు ఒకటే, ఒక తాను ముక్కలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దొరల రాజ్యం నడుస్తున్నది. దొరల రాజ్యాన్ని గద్దెదించి పేదల రాజ్య స్థాపన కేవలం మహాజన సోషలిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటుందేమో, కానీ కాంగ్రెస్ వస్తే పేదల రాజ్యాన్ని స్థాపించదు. కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుందేమో, బీజేపీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించదు. ఒక్క మహాజన సోషలిస్ట్ పార్టీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల రాజ్యాన్ని, 90% ఈ వర్గాలు తెలంగాణలో ఉన్నాయి, అన్ని రంగాల్లో 90% వాటా ఆ వర్గాలకు దక్కే విధంగా మహాజన సోషలిస్ట్ పార్టీకి మాత్రమే ప్రణాళిక ఉంటుంది. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది. టీఆర్ఎస్కు మహాజన సోషలిస్ట్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే సంపూర్ణ విశ్వాసం మాకున్నది. అందుకు శ్రీకారం చుట్టడం కోసమే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. మేము పోటీ చేయకపోతే అది త్రిముఖ పోటీగా భావించుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉండబడే కాంగ్రెస్ మధ్యనే పోటీగా భావిస్తారు. కానీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాత్రమే ఈ మూడు పార్టీలకు విధానపరమైన ప్రత్యామ్నాయం. మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ నాగార్జున సాగర్లో చైతన్యం చేస్తుంది, సంఘటితం చేస్తుంది. ఓటును రాజ్యాధికారం సాధన దిశగా ఓటేయమని కోరుతుంది. ఖచ్చితంగా అక్కడ గణనీయమైన ఫలితాలు నాగార్జున సాగర్లో మేము సాధిస్తాం. అక్కడ సాధించడం ద్వారా 2022 లేదా 2023లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, దొరల రాజ్యానికి ప్రత్యామ్నాయం, దొరల పాలనకు ప్రత్యామ్నాయం అణగారిన వర్గాల పాలనేనని, అణగారిన వర్గాల పాలన తీసుకొచ్చేది ఒక మహాజన సోషలిస్ట్ పార్టీనని ప్రజలు భావించుకునే కాడికి, ప్రజలు ఆలోచించుకునే కాడికి, ప్రజలు ఎంఎస్పీ మీద నమ్మకం పెట్టుకునే కాడికి ఎంఎస్పీ తీసుకొస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.